ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు. దేవుని ప్రియ సంఘమైన మీ అందరికీ కూడా ప్రభువునందు శుభములు. బెరక బ్లెస్సింగ్స్, బెరక ఆశీర్వాదములు. అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు లేఖన భాగము నిర్గమకాండము 3:13-14. మోషే, చిత్తగించుము, నేను ఇశ్రాయేలీయులకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలనని దేవుని అడిగాను. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. మరియు ఆయన, ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలులతో చెప్పవలెను అనేను. ఇక్కడ మనము గమనించినట్లయితే ఈ సంఘటన అంతా కూడా మనకు తెలుసు. మరి కొండ మీద ఆ పొదలో మరి మోషేతో దేవుడు మాట్లాడినప్పుడు మరి మోషేకి అనుమానం, నిజమే నేను వెళ్తాను, వెళ్ళిన తర్వాత నీ ప్రజలు నన్ను అడుగుతారు ఎవరు నిన్ను పంపారు, ఆ దేవుడి పేరు ఏమిటి అని అడిగినప్పుడు నేనేం చెప్పాలి అని అన్నందుకు దేవుడు అంటాడు, నేను ఉన్నవాడను అని అంటున్నాడు. మనము ఆరాధించే దేవుడు ఏ మనుషుని చేతి పని కాదు. ఈరోజు ప్రపంచములో దాదాపు అన్ని దేశాలలో కూడా దేవుళ్ళను తయారు చేసుకున్న వారు ఉన్నారు, మనుషులు తయారు చేసిన దేవుళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా చెబుతున్నాడు, నేను ఉన్నవాడను అనంటే నన్నెవరు తయారు చేయలేదు, నన్ను తయారు చేయడానికి ఎవరికి అవకాశం లేదు, ఆస్కారం లేదు, నేను ఉన్నవాడను, సజీవుడైన దేవుడను. కాబట్టి మనం ఎవరిని ఆరాధిస్తున్నాము అని అంటే కల్పితమైన దేవుణ్ణి మనం ఆరాధన చేయట్లేదు. మనం అనుమానించడానికో లేకుంటే సందేహించడానికో ఈయన నా ప్రార్థన ఆలకిస్తాడా లేదా అని మనం అనుమానించడానికి ఆయన మన చేతుల ద్వారా చేయబడినటువంటి వాడు కాదు, ఉన్నవాడు అనువాడు. అందుకే బైబిల్ గ్రంథంలో దేవుడు ఈ రకంగా అంటున్నాడు, భక్తిహీనులు తమ హృదయములో దేవుడు లేడు అని అనుకొందురు అని అంటున్నాడు. నేను ఉన్నవాడను అనువాడనని దేవుడు చెబుతూ ఉంటే దేవుడు లేడు అని అంటారే, అదే భయంకరమైన పాపం. కాబట్టి ఉన్నవాడిని లేడు అని చెప్పడం ఎంత భయంకరమైన పాపం. మన భాషలో ఇది అబద్ధం అని అంటాం, కానీ దేవుని భాషలో అది పాపం. ఎందుకనంటే ఆయన ఉన్నవాడు, ఆయనను లేడు అనడం అనేది పాపం. కాబట్టి అబద్ధానికి పాపానికి ఎంత తేడా ఉందో చూడండి. అబద్ధం కూడా పాపమే, కానీ అసలు సృష్టికర్తను లేడు అని అనడం అనేది, ఉన్నవాడును అని చెప్పుకుంటున్న దేవుణ్ణి లేడు అనడం అనేది చాలా భయంకరమైన పాపం. కాబట్టి ఈరోజు మనకు బలం ఏమిటి, మనకు ధైర్యం ఏమిటి, మనకు ఆధారం ఏమిటి అని అంటే మనము ఉన్నవాడు అనువాడైన దేవుణ్ణి మనం ఆరాధన చేస్తూ ఉన్నాం. సందేహించడానికి ఎటువంటి అవకాశం లేదు. ఈ సృష్టిని చూసినప్పుడు దేవుని కార్యములు మనకు తెలుస్తాయి. ఆకాశము చూసినప్పుడు, ఈ భూమి చూసినప్పుడు, సముద్రాలు చూసినప్పుడు, కొండలు చూసినప్పుడు, ఈ సమస్త జీవరాశిని మనము చూసినప్పుడు ఆయన ఉన్నాడు అన్న సంగతి మనకు స్పృహకు రావాలి. ఆయన చేతి పని ఇదంతా, మన కన్నుల ఎదుట ఉన్నదంతా కూడా ఆయన చేతి పని. ఎందుకనంటే ఆయన చేశాడు. ఎలా చేశాడు అని అంటే ఆయన ఉన్నవాడు కాబట్టి. ఆది కాండంలో మనకంతా తెలుసు, ఆయన పలుకనుగా, ఆయన కలుగునుగాక అనగా ఆయన పలుకగా అన్ని సమస్తం కలిగాయి. కాబట్టి వీటన్నిటికంటే ముందు ఉన్నవాడు ఆయనే. మనకు ఇదే ధైర్యం. కాబట్టి ఈ లోకములో మరి అన్యులలాగా అందరిలాగా మనకు తెలియని దేవుణ్ణో లేకపోతే మనము సృష్టిని మరి సృష్టిని ఒక దేవుడిగా మలచి మనం ఆరాధన చేయట్లేదు. మనం ఆత్మ సంబంధులము, ఆత్మతో సత్యముతో ఆ ఉన్నవాడిని ఆరాధన చేస్తున్నాం. మన మనోనేత్రములతో ఆ ప్రభువుని చూస్తూ ఆ ప్రభువుని మనం ఆరాధన చేస్తూ ఉన్నాం. నీకు నాకున్న నిరీక్షణ, ఒక దినమున ఆ ఉన్నవాడిని మనము చూడబోతున్నాం. కాబట్టి ఈ లోకం మనం చూసినట్టుగా దేవుణ్ణి చూడదు. కాబట్టి లోకంలాగా దేవుణ్ణి మనం చూడకూడదు. మనము లోకులు చూసినట్టుగా దేవుని సృష్టిలో కాదు, ఆయన ఉన్నవాడు. కాబట్టి ఈ సంగతిని మనము గ్రహించి మనం ఆత్మతో సత్యముతో ఆ ప్రభుని ఆరాధన చేయాలి. ఆ ఆరాధన దేవునికి ప్రీతికరముగా ఉంటుంది. నువ్వు చేసే ప్రార్థన ఆ ఉన్నవాడి దగ్గరికి వెళ్ళాలి, ఆ ఉన్నవాడికి నువ్వు చేయాలి. అప్పుడే
నీ కార్యము సఫలమవుతుంది. అటువంటి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రాలు. తండ్రి, లోకము ఆరాధించినట్టుగా మేము ఈ సృష్టిని కాదు కానీ నిజమైన నిన్ను, ఉన్నవాడవు అనువాడవైన నిన్ను ఆరాధన చేసే కృప మాకు అనుగ్రహించావు. ఎన్నిక లేని మాకు ఈ గొప్ప భాగ్యమును ఇచ్చావు. యెహోవాను, దేవుడుగా గల జనులు ధన్యులని నీ లేఖనంలో సెలవిచ్చిన రీతిగా ఈరోజు అట్టి ధన్యత మాకు ఇచ్చి ఉదయమున ఉన్నవాడవు అనువాడవైన నిన్ను ఆరాధించే కృప, ప్రార్థన చేసే భాగ్యమును ఈరోజు మాకు అనుగ్రహించినందుకై నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ నీ బిడ్డలందరినీ ఈ దినపు ఆశీర్వాదముల చేత దీవించమని మా ప్రభువును, మా రక్షకుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.